సో ఇప్పుడు లీమర్స్ దగ్గరకు వచ్చాను అనమాట. అండ్ అటు సైడ్ కొన్ని మంకీస్ ఉన్నాయి. లీమర్స్ అయితే నాకు చాలా ఇష్టం. సో ఇప్పుడు చూద్దాం. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో ఇప్పుడైతే మన లంచ్ కూడా ఫినిష్ చేసేసుకున్నాం హోటల్ కామత్లో. చాలా ఫేమస్ హోటల్ అని విన్నా వైజాగ్లో. నాకైతే లంచ్ యాక్చువల్లీ చాలా నచ్చింది. సో ఇప్పుడైతే మనం ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్కి వచ్చాం చూడడానికి. సో ఇక్కడైతే మీరు ప్రైజెస్ కూడా చూడొచ్చు, లైక్ అడల్ట్స్కి 50 రూపీస్, చిల్డ్రన్కి 10 రూపీస్, కెమెరాస్ అయితే 150 ఎక్స్ట్రా అలా ఉంటాయి. అండ్ మేమైతే టైం చాలా తక్కువ ఉంది కవర్ చేయడానికి, అండ్ కైలాష్ గిరి అవి కూడా కవర్ చేయాలి. సో మేము వచ్చేసి కార్తోనే వెళ్దాం అనుకుంటున్నాం. సో ఎక్స్ట్రా 500 అనుకుంటా కార్కి, బట్ ఎనీహౌ కొద్దిగా స్పీడ్గా చూడొచ్చు కదా. సో మేమైతే టికెట్ తీసేసుకొని లోపలికి ఎంటర్ అయ్యాం. నాకు తెలిసి మొత్తం కవర్ చేయలేను, ఎంత వరకు కుదిరితే అంత కవర్ చేస్తా, బికాజ్ జూలాజికల్ పార్క్స్ చాలా పెద్దవి. సో ఇలా లోపలికి వస్తే ఇక్కడ 1 గ్రేట్ ఇండియన్ 1 హార్న్ రైనోసెరస్ అని ఉంది. బట్ ఇక్కడ చూస్తే రైనోసెరస్ అయితే కనిపించట్లే, నాకైతే పెయింటెడ్ స్టాక్స్ కనిపిస్తున్నాయి. ఇవి లైక్ సైబీరియా అటు సైడ్ నుంచి వస్తాయి అన్నమాట ఈ బర్డ్స్ అన్నీ. సో అటు సైడ్ వెళ్ళి కెమెరా కూడా తెచ్చా. సో కెమెరా ఇక్కడైతే ఏషియాటిక్ ఎలిఫెంట్స్ ఉన్నాయి. మీకు డీటెయిల్స్ కావాలంటే మీరు ఒకసారి పాజ్ చేసుకొని చదువుకోండి. బోర్డ్స్ కూడా మొత్తం చూపిస్తున్నా. అండ్ ఇవైతే కొద్దిగా దగ్గరలో ఉన్నాయి కాబట్టి మొబైల్తో షూట్ చేసా, మిగతాయి కొన్ని కెమెరాతో షూట్ చేసా. చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఫుటేజెస్. సో ఇప్పుడైతే మనం ఇందిరాగాంధీ జూలోకి వచ్చాం. సో ఇప్పుడే చూపించా కదా 100 రైనోసెరస్, ఇంకా ఏషియన్ ఎలిఫెంట్ని చూసాం. ఒక ఏషియన్ ఎలిఫెంట్ అయితే స్నానం కూడా చేస్తుంది చక్కగా దాని ట్రంక్తో. సో ఇంకా చాలా ఎక్కువ ఉంది జూ, చూద్దాం ఎంతవరకు కవర్ చేయగలం, బికాజ్ ఇంకా కవర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి ఇక్కడ. 100 రైనోసెరస్ అండ్ ఏషియాటిక్ ఎలిఫెంట్ కవర్ చేసినాక లెఫ్ట్ సైడ్కి వస్తే ఇక్కడ కొన్ని లైక్ మంకీస్ అవి ఉన్నాయని చెప్పారు. సో ఏంటబ్బా అని వెళ్ళి చూస్తున్నా. సో సన్సెట్ అయితే అవ్వబోతుంది. నెక్స్ట్ కైలాష్ గిరి ఉంది, సబ్మరైన్, ఇవన్నీ చూడాలి కుదురుతుందో లేదో. ఇప్పుడు లీమర్స్ దగ్గరకు వచ్చాను అనమాట. అండ్ అటు సైడ్ కొన్ని మంకీస్ ఉన్నాయి. లీమర్స్ అయితే నాకు చాలా ఇష్టం. సో ఇప్పుడు చూద్దాం లీమర్స్ని. ఇవి వచ్చేసి రింగ్ టైల్ లీమర్స్ అనమాట. నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ యానిమల్స్ అని చెప్పొచ్చు. వాటి టైల్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి కెమెరాలో తీసిన ఫుటేజ్ వచ్చింది చూడండి. సో లీమర్స్ని అయితే చూసారు కదా. లీమర్స్ హ్యాబిటాట్ నుండి జస్ట్ ఆ పక్కన మీకు కనిపిస్తుంది కదా, అక్కడ వచ్చేసి సీక్రెట్ బబూన్స్ ఉన్నాయి అన్నమాట. ఈ సీక్రెట్ బబూన్స్ వచ్చేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మంకీసే. వీటి నేటివ్ వచ్చేసి ఆఫ్రికా. సో ఇలా ఒక 2-3 ఎన్క్లోజర్స్ అయితే అండర్ మెయింటెనెన్స్ అని ఉన్నాయి. నేనైతే ఎత్తుక్కుంటా వెళ్ళేమన్నా ఉన్నాయేమో అని చెప్పి, బట్ ఏం లేవు. సో అలా నడుచుకుంటా లైక్ ఇంకో 200 మీటర్స్ ముందుకెళ్ళా. యాక్చువల్గా నడుచుకుంటా అయితే చాలా నడవాలి, కార్ వేసుకు రాకపోతే టైం అసలు సరిపోయేది కాదు. సో అలా కొద్ది కార్లో ఎక్కి ముందుకెళ్ళాక ఒక 1/2 కిలోమీటర్ అక్కడ మళ్ళీ 2 డివిజన్స్ వచ్చినాయి అనమాట. లైక్ హైనాస్, జాకల్స్, ఫాక్స్, చీతా, లెపర్జీ అన్నీ ఉన్నాయి. సో మీకు నెక్స్ట్ వస్తుంది చూస్తూ ఉండండి. సో మీరు చూస్తున్నారు కదా డైరెక్షన్ బోర్డ్స్ ఉన్నాయి. ఇక్కడైతే లెపర్డ్స్కి, చింపాన్జీస్, ఎలిఫెంట్స్ అండ్ ఇవన్నీ. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఎన్క్లోజర్లో వైల్డ్ డాగ్స్ ఉన్నాయి, ఎక్కడో వెనకాల ఉన్నాయి కనిపించట్లా. అండ్ ఈ పెద్ద కేజ్ కట్టేసి ఉంది కదా, దీంట్లో అయితే హైనా ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఒక స్ట్రైప్డ్ హైనా అయితే ఉంది. బట్ యాక్చువల్గా మనకు తెలిసింది ఏంటంటే హైనాస్ అన్నీ స్కావెంజర్స్, అంటే మిగిలిపోయిన ఫుడ్ని తింటాయి కదా. బట్ స్పాటెడ్ హైనా అది డిఫరెంట్ స్పీషీస్, ఇది కాదు, ఇది స్ట్రైప్డ్ హైనా. సో స్పాటెడ్ హైనాస్ మాత్రం లైక్ ఒక గుడ్ హంటర్స్ అంట రీసెర్చ్ ప్రకారం తెలిసింది, నాకు కూడా ఇప్పుడు దాకా తెలియదు. అండ్ ఈ జూ గురించి మాట్లాడితే యాక్చువల్గా నాకు యావరేజ్ లెవెల్ అనిపించింది. బికాజ్ ఇక్కడ చూడండి పేరేమని ఉంది, అమెరికా చిరుతపులి అని ఉంది, లైక్ లెపర్డ్, చిరుతపులి, ఆ చీత కదా. సో బట్ ఇక్కడ ఉన్నదైతే ఫాక్స్ ఉంది. బట్ నాకు యాక్చువల్గా ఫాక్స్లు అంటే భలే ఇష్టం, క్యూట్గా ఉంటాయి అన్నమాట. సేమ్ సిమిలర్ డాగ్స్ కదా ఫాక్సెస్. సో అదేమో ఫేస్ ఇట్ తిప్పట్లే ఎన్నిసార్లు అడిగిన.
సో ఇప్పుడైతే మనం ఈ ఫాక్స్ వెనకాలే చింపాంజీ ఉందన్నమాట, ట్యాగ్ యువర్ చింపాంజీ ఫ్రెండ్. సో వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి, చూడమని చెప్పండి ఎవరెవరికైతే యానిమల్స్ అంటే ఇష్టము. సో ఒకే ఒక చింపాంజీ ఉంది ఈ ఎన్క్లోజర్లో. సో కెమెరాతో అయితే షూట్ చేసా, ఇది ఫోన్లో జూమ్ చేసా, ఫుల్ క్లారిటీ రెడ్యూస్ అయిపోయింది. సో ఫస్ట్ ఆ ఎన్క్లోజర్ వైపు వెళ్ళేటప్పుడు ఏంటి ఎంతమంది ఉన్నారు ఏముందనుకున్నా, బట్ అప్పుడు చూస్తే తెలిసింది లోపల లెపర్డ్ ఉంది, దాని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి పాంథెరా పారడస్. సో చూశారు కదా చాలా మెజెస్టిక్గా ఉంటాయి ఇవన్నీ, క్యాట్ ఫ్యామిలీకి చెందినవి. అండ్ ఇప్పుడు మనమైతే రాయల్ బెంగాల్ టైగర్ దగ్గర ఉన్నాం, అన్నిటికన్నా ది మెజెస్టిక్ టైగర్. బట్ చూస్తే లోపల టైగర్ లేదు, చాలా ఎత్తుక ఎక్కడా కనిపించలేదు. సో చెప్పా కదా యావరేజ్గా ఉంది జూ, మరీ ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వలేదు. నాకు తెలిసి నేను లైక్ 8th or 9th క్లాస్లో ఉన్నప్పుడు నెహ్రూ జూలాజికల్ పార్క్ వెళ్ళా హైదరాబాద్, అది ఇంకా నచ్చింది నాకు యాక్చువల్గా, బట్ అప్పుడు ఎక్కువ గుర్తులేదు చిన్నప్పుడు కాబట్టి. అండ్ కొద్దిగా ముందుకెళ్తే ఇలా ఫుల్ ఎన్క్లోజర్ మొత్తం మెష్తో ఫెన్స్తో కప్పేసింది, లోపల ఏమన్నా ఉన్నాయేమన్నా ఎతిక నాకు మొక్కలు తప్ప ఏం కనిపించలే లోపల కూడా. సో ఇప్పుడైతే మనం వన్ ఆఫ్ ద రేరెస్ట్ యానిమల్స్ ఎన్క్లోజర్ దగ్గరికి వచ్చాం. సో బోర్డు అయితే చూస్తున్నారు కదా, వైట్ టైగర్ అనమాట, పాంథెరా టైగ్రిస్ సైంటిఫిక్ నేమ్ వచ్చేసి. ఒకే ఒక వైట్ టైగర్ ఉంది జూలో, అది కూడా చాలా అంటే చాలా అన్లక్కీ అని చెప్పాలి నేను, బికాస్ అది టైం వచ్చేసి లైక్ 5 అలా అవుతుంది కదా. సో ఆ టైగర్ ఏంటంటే రోజు 5:30 అది లోపలికి వెళ్ళిపోద్ది అంట, దాని లైక్ రూమ్ అని ఉంటుంది కదా అక్కడికి వెళ్ళిపోద్ది. సో అది అక్కడ వెయిట్ చేస్తుంది, అసలు మా వైపు తిరగని కూడా తిరగట్లేదు, అందరూ ఎంతమంది ఆగిపోయి వెయిట్ చేస్తున్నాం దాన్ని చూడడానికి. బట్ అది మాత్రం ఆ డోర్ ముందు కూర్చొని మాకైతే కనిపించిన కూడా సరిగ్గా కనిపించట్లేదు. ఇంకా నా కెమెరాతో ఏదో ఫుల్ జూమ్ చేసి ఆ తలపాట్ వరకు కనిపించింది, అది కూడా బ్యాక్ సైడ్. సో ఇక్కడ నుంచి మొత్తం బర్డ్స్ ఏవియరీ అనమాట, నేను ఇక్కడ కొద్దిగా ఎక్కువ ఫుటేజ్ తీసా బికాజ్ నాకు బర్డ్స్ చాలా ఇష్టం, లైక్ బ్లూ గోల్డ్ మెకావ్, స్కార్లెట్ మెకావ్స్ ఇవన్నీ ఉన్నాయి. స్కార్లెట్ మెకావ్ లేదనుకుంటా, దట్ గ్రీన్ వింగ్డ్ మెకావ్ ఉంది అండ్ చూస్తున్నారు కదా బ్లూ గోల్డ్ మెకావ్. సో ఇది వచ్చేసి స్పెసిఫిక్గా ఒక ప్యారెట్ ఏవియరీ, మోస్ట్లీ ప్యారెట్సే ఉన్నాయి ఇక్కడ. సో ఇది వచ్చేసి అలెగ్జాండ్రిన్ ప్యారెట్, క్లోజ్ రిలేటివ్ ఆఫ్ ఇండియన్ రింగ్ నెక్ ప్యారెట్. వీటిని కూడా లా ప్రకారం ఇంట్లో పెంచకూడదు యాక్చువల్గా. సో ఇది వచ్చేసి అమెజాన్ ప్యారెట్, సో నేటివ్ టు అమెజాన్ ఫారెస్ట్ అనమాట, అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇది ఆఫ్రికన్ గ్రే ప్యారెట్, ద మోస్ట్ ఇంటెలిజెంట్ ప్యారెట్ ఇన్ ద వరల్డ్, నియర్లీ 2000 వర్డ్స్ వరకు గుర్తుపెట్టుకోగలవు ఈ స్పీషీస్ ఆఫ్ ప్యారెట్ వచ్చి. అండ్ నా ఫేవరెట్, ఇంకా మా మదర్ ఫేవరెట్ అనమాట ఇది, బ్లూ అండ్ గోల్డ్ మెకావ్. లైక్ ఇది వచ్చేసి బయట మనం కొనాలంటే 1.5 to 2 lakhs పడిద్ది ఈచ్ ప్యారెట్ వచ్చేసి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి గ్రీన్ వింగ్డ్ మెకావ్ అనమాట, నేను యాక్చువల్గా ఇది స్కార్లెట్ మెకావ్ అనుకున్నా, బట్ స్కార్లెట్ మెకావ్కి వీటికి డిఫరెన్స్ ఏంటంటే దీనికి వింగ్స్ పైన గ్రీన్ ఉంటుంది, దానికైతే యెల్లో కలర్ ఉంటుంది, మిగతాదంతా సేమ్ టు సేమ్. అండ్ ఇవి వచ్చేసి ఎక్లెక్టస్ అనమాట, ఇవి సెక్షువల్లీ డైమార్ఫిక్, సో మేల్ వచ్చేసి గ్రీన్ కలర్, ఫీమేల్ వచ్చేసి ఇలా మరూన్ కలర్లో ఉంటాయి. సో ఇది వచ్చేసి ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియో, సెకండ్ పార్ట్ సెపరేట్గా పెడతా బికాజ్ లెంత్ ఎక్కువైతే ఎవరు చూడలేదు. అండ్ ఛానల్ని కన్సిడర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడానికి, బికాజ్ ఆల్మోస్ట్ ఈ వీడియో పెట్టే టైంకి మనకి ఇంకో 3 సబ్స్క్రైబర్స్ లెస్ ఉన్నారు 500 సబ్స్క్రైబర్స్కి. సో వీ ఆల్ డిడ్ ఇట్ అనమాట, థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ ఎవరైతే ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్నారో, అండ్ కీప్ సపోర్టింగ్,